రవితేజ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు దాదాపు 4-5 ఉన్నట్టు ఉన్నాయి సార్. దుబాయ్ సీను మూడు సినిమాలు దాకా చేసాం. దుబాయ్ సీను, వెంకీ అండ్ కృష్ణ సగం చేసాం. ఈ రవితేజ గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది సార్ ఆయన ఎనర్జీకి? ఎందుకంటే ఆయన జోనర్ లో హీరో, ఇప్పుడు మీరు వెంకీ సినిమా తీసుకుంటే ఆయన ఒక సపరేట్ హీరోగా కాకుండా క్యారెక్టర్ కనపడుతుంటుంది వెంకీ అనేది. సీను గారు, రవితేజ గారు ఒకప్పుడు రూమ్మేట్స్ అంటే బాగా కలిసి తిరుగుతూ ఉండేవారు. ఓకే. ఆయన ఎనర్జీ గురించి టోటల్గా సీను గారికి బాగా గ్రిప్ ఉంది. ఓకే. అయితే ఏంటంటే మాకు బిగినింగ్ డేస్ ఆఫ్ ది క్యారియర్, ఆయన క్యారియర్ నుండి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఆయన అసోసియేట్ డైరెక్టర్గా కేఎస్ రామారావు గారి సినిమాలకి, తర్వాత నిన్నే పెళ్ళాడతాకి చేస్తాం. అంటే అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలేదు కానీ ఇండస్ట్రీలో మిత్రులను కలుస్తూ ఉన్నామండి. ఓకే. ఇలా సినిమాలు చేస్తున్నారు అని అంటే వాళ్ళతో పాటు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళటం, షూటింగ్లు చూడటం. ఓకే. అలా కామన్ సర్కిల్ విపరీతంగా ఉన్నారు. రవితేజ గారి రూమ్మేట్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరూ, అప్పుడు వైవి సోదరి గారి దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు. కృష్ణవంశీ గారి బ్యాచ్ వీళ్ళంతా. తర్వాత ఆయన కొంచెం క్యారెక్టర్స్ వేస్తూ, సింధూరం చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, ఆ ఎనర్జీ మాకు విపరీతంగా నచ్చింది అప్పుడు. ఓకే. నేను, సునీల్, త్రివిక్రమ్, సీను, ఆర్పి, మేము అందరం కలిసి చూసామన్నమాట. ఓకే. తను ఎవరో చాలా బాగా చేస్తున్నాడు. అంటే హీరో అవుతాడు, హీరో మెటీరియల్గా ఎంత వైబ్రెంట్ అవుతాడు అనే గెస్లోకి అప్పుడు మేము వెళ్ళలే. ఎందుకంటే తను ఎనర్జీతో చేస్తున్నాడు, తిన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పెట్టచ్చు అనేది. తర్వాత ప్రేమకు వెళ్ళారా, మనసిచ్చి చూడు, మనసిచ్చి చూడులో చిన్న క్యారెక్టర్ అయినా భలే, అట్లా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళడం. మాకు ఆయన మీద చాలా లోకల్గా ఉన్నాడు, ఆయన మాట తీరు అదంతా భలే సూట్ అవుతుంది అనేది మా ఒరిజినల్ అభిప్రాయం. తర్వాత ఈడియట్ సినిమా చూసినప్పుడు నేను బయటకు వచ్చిందానే అసలు మామూలుగా లేదు, హీరోగా ఇంకా చితగొట్టేశాడు, ఇంకా తిరగలేదు. అంటే కాసి మాకు కూడా ఏంటంటే దీనికి ఏదన్నా రాయాలి, అవకాశం వస్తే ఏదన్నా చేయాలి, కథ రాసేసుకుంటూ మొదలెట్టాం, దీనికి ఏదన్నా ఖర్చు చెప్దాం అనే ఉద్దేశంలో ఉన్నాం. ఓకే. అప్పటికి సీను గారు ఫస్ట్ హీరోగా లాంచ్ చేసింది ఆయనే నీకోసం సినిమా. అవును. నీకోసం సినిమా ఆయన చేశారు. దాంట్లో ఆ సినిమాకి పాటలు ఏదైతే వాడారో ఆ పాటలు వేరే సినిమాకి సంబంధించిన పాటలు. సినిమా ఇక బడ్జెట్లో చేయాలి, దాంట్లో ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నారు అప్పుడు. ఇంకా సినిమాకి బడ్జెట్ లేదు, ఇక ఉన్నదానితోనే వెళ్ళాలి అనే టోన్ ఉన్నప్పుడు మేము చేస్తున్న ఒక సినిమా పాటల్ని వాళ్ళు కొనుక్కున్నారన్నమాట. ఓకే. ఓకే. కొనుక్కుని చేశారు. అలాగే ఆర్పి పట్నాయక్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఓకే. ఓకే. అప్పుడు ఆర్పి తీసుకెళ్ళి నన్ను సినిమాట్ల గారికి పరిచయం చేశారు, నీకోసం ప్రివ్యూకి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఓకే. పరిచయం చేస్తే ఆయనకి ఎందుకు ఫస్ట్ మీటింగ్లోనే నేను కనెక్ట్ అయిపోయాను. సినిమా చూసిన తర్వాత చాలా అనలిటికల్గా మాట్లాడుతూ ఆయన డైరెక్షన్ గురించి, పర్టికులర్గా ఈ సీన్స్ ఇలా తీశారు అలా తీశారని చెప్తున్నప్పుడు ఆయన ఇమీడియట్గా మనం కలుద్దామండి అంటే, గోపి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి తీసుకుని తర్వాత మేము కలిసి కొన్నాళ్ళు జర్నీ చేసాం నీకోసం టైంలో. నీకోసం టైంలో అప్పట్లో నాకు ఆయనకి వేవ్ లెంత్ బాగా సింక్ అయింది సీను వైట్ల గారికి. అప్పుడు సీను గారు లేదని మనం కలిసి చేద్దాం అన్నాడు. సినిమా రిలీజ్ అయ్యి పెద్దగా ఆడల కానీ అప్రిషియేషన్ వచ్చింది, అవార్డులు వచ్చినాయి, నంది అవార్డులు అలాంటివన్నీ వచ్చినాయి. అవును. వచ్చినాయి. సరే నాగార్జున గారి కోసం ఒక కథ రెడీ చేసాం, రెడీ చేసి చెప్పడం జరిగింది రీయూనియన్స్ మీద. అప్పట్లో కొంచెం కొత్తగానే ఆలోచించాం, అది కూడా ఆయనకి స్టూడెంట్స్ బేస్ ఇలా వెళ్ళాలని ఉండేది. ఇలా చెప్పాం కానీ మరి అంటే ఆల్రెడీ కాలేజ్ ఏజ్ అయిపోయిన ఒక 10 ఏళ్ళ తర్వాత పాత ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటాం, ఓకే, దాంట్లో లవ్ స్టోరీలు అలాంటివి ఏవో ఉందండి. సో అది చెప్పాము, అది అందుకు వర్కౌట్ అవ్వాలి. అప్పటికే 1 ఇయర్ పైన అయిపోయింది ట్రావెల్. సరే నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా లేట్ అయిపోతుంది అప్పుడంటే మనం అలా 1 ఇయర్ ఒకే దాని మీద కూర్చుని వెయిట్ చేయలేం కదా అని నేను వేరే సినిమాలకి బి గోపాల్ గారి దగ్గర జాయిన్ అవటం, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళని. తర్వాత ఈయనకి ఆనందం సినిమా సెట్ అయింది, మేము అప్పుడు తేజ గారి దగ్గర ఉంటుండేవాళ్ళం. ఓకే. చిత్రం, సినిమా, నువ్వు నేను, అవును, ఆ టైంలో ఆయనతో ట్రావెల్ అవుతుండేవాళ్ళం. ట్రావెల్ అవుతుండే పక్కనే ఆఫీసు, సీను గారిది ఒక రూము, తేజ గారిది ఒక రూము. వాళ్ళు వాళ్ళు లంచ్ చేసిన తర్వాత మేము లంచ్ చేయటం, అయితే మేము అట్లా మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలి. అప్పుడు చింతపల్లి రమణ గారు ఆయనకి రైటర్గా ఉంటూ ఉండేవారు అనమాట. మంచి సినిమా బాగా సెట్ అయింది అది అని చెప్పారు. మేము ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఒకటి, చాలా బాగా తీశారని అనిపించింది ఆనందం. అంటే ఒక మణిరత్నం స్టైల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కొత్తదనంగా తీశారు అని అనిపించింది. పైగా కొత్త వాళ్ళతోటి ఇంత ఫ్రెష్గా బలి చేశారే
అని నాకు పర్టికులర్గా కామెడీ దాంట్లో డాబా సీన్ అవును చాలా బాగా ఇళ్ళను హీరో హీరోయిన్ నచ్చి అసలు ఇమ్మీడియట్గా ఆయనతోటి అంటే అరే కలిసి ట్రావెల్ వర్క్ చేయలేకపోయామే ఆ ఫీలింగ్ ఉండేది నాకు. ఉండేది తర్వాత నేను నువ్వు నేను సినిమా చేస్తూ తేజ గారి దగ్గర దశరథ్ బాగా ఇంటరాక్షన్ వచ్చి దశరథ్ నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో ఆ తర్వాత సంతోషం సినిమా చేయటం జరిగింది. అప్పటికి ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు చెప్తాను అప్పుడు దాకా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తేజ సినిమాలు చేస్తున్నాను అంతవరకు తెలుస్తాను ఓకే రైటర్ అయ్యాననే విషయం తెలియదు. ఓకే తెలియక తర్వాత సంతోషం సినిమా రిలీజ్ అయినప్పుడు మొన్న చూశాను గోపి సంతోషం చూడు నువ్వు అది అన్నట్టు దాని రైటర్ నేనే సార్ అన్న. అవునా నాకు తెలియదు నువ్వు ఎప్పుడు రైటర్ రైటర్ నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా రైటర్ ఎప్పుడయ్యా అయ్యాను సార్ అంటే అలా సబ్జెక్ట్ సింక్ అయింది దశరథ్ గారికి సో ఆ సినిమాకి రైటర్గా వెళ్ళిపోయాను అంటే మరి అయితే మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్గా 14 రీల్స్ వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఆ ఆఫీస్కి రెగ్యులర్గా ఆయన వస్తూ ఉండేవారు నేను కూడా వెళ్తూ ఉన్నాను. సో అక్కడ రోజు కలవటం ఓకే అప్పుడు వెంకీ సబ్జెక్టు లైన్ అనుకున్నారు ఆయన చెప్తే ఇలా రవితేజతో అనుకుంటున్నాను మరి మీరు కూడా చేయాలి కలిసి ట్రావెల్ అవుతా ఉన్నా మా బాగా సింక్ అయ్యారని అక్కడ నుండి ఆయనతోనే జర్నీ మొదలు